చంద్రబాబు మారారు. అవును, గతంలో లాగా నాంచడం లేదట. ఏ విషయమైనా ముఖం మీదే చెప్పేస్తున్నారట. పద్ధతి మార్చుకోకపోతే టికెట్ ఉండదని గట్టిగానే చెప్తున్నారట. ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు తేదీలు సమయాలతో సహా చెప్పేస్తూ ఉండడంతో నేతలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. టికెట్ల విషయం చివరి వరకు తేల్చనని చెబుతున్నప్పటికీ కొంతమందికి మాత్రం పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారట. చంద్రబాబులో వచ్చిన మార్పుతో నేతలే ఆశ్చర్యపోతున్నారట. ఇంతకీ చంద్రబాబులో మార్పుకు కారణమేంటి? టీడీపీ అధినేత గేర్ మార్చినట్లేనా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టారు. మూడేళ్ల నుంచి పార్టీలో అంతర్గత లోపాలు సరిదిద్దడంతో పాటు నేతలతో కలివిడిగా తిరగడం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, నేతల ఇంట్లో పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు, పార్టీ కార్యాలయానికి వచ్చిన వందలాది మందిని కలుసుకుంటున్నారు, వారు చెప్పేవి శ్రద్ధగా వింటున్నారు, పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. చివరికి మాచర్ల నియోజకవర్గంలో పార్టీ నేతను ప్రత్యర్థులు హతమారిస్తే నేరుగా వెళ్లి చంద్రబాబు ఆయన పాడె మోశారు. ఇక ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండడంతో నేతలతో చంద్రబాబు నేరుగా భేటీ అవుతున్నారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జ్లను పిలిపించుకుంటున్నారు. ఒక్కొక్కరితో 50 నిమిషాల పాటు భేటీ అవుతూ నియోజకవర్గ పరిస్థితులతో పాటు ఆ నేత పనితీరుపైన నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారట. కొంతమంది పార్టీ నేతలను ఎందుకు కలుపుకు వెళ్లడం లేదని పేర్లతో సహా ప్రశ్నిస్తున్నారట. కలిసి పనిచేస్తేనే విజయం దక్కుతుందని, లేని పక్షంలో అందరం మునుగుతామని హెచ్చరిస్తున్నారట. ఇటీవల ఒక నేత కేసులకు భయపడి విదేశాలకు వెళ్లడంపై ప్రశ్నించారట. ఎప్పుడు వెళ్లారు, ఏ రోజు వెళ్లారు, ఎప్పుడు తిరిగొచ్చారు అనే విషయాలను చంద్రబాబు క్లియర్గా చెప్పారట. అయితే తాను ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే వెళ్లానని ఆ నేత చెప్పుకోవాల్సి వచ్చిందట. మరో నేత 2 నెలలు అమెరికాలో ఉన్న విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారట. మరోవైపు ఇంకో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనకపోవడం, వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉన్నట్టు ఇటీవల ఫిర్యాదులు వెళ్లడంతో ఆయనకు ముఖం మీదనే "మీ సేవలిక చాలు" అని చంద్రబాబు పరోక్షంగా చెప్పేశారట. మరో నేతకు "పద్ధతి మార్చుకోపోతే టికెట్ ఇవ్వబోను" అని ప్రత్యామ్నాయంగా చాలా మంది ఉన్నారని కూడా తేల్చి చెప్పారట. ఎవరైనా పార్టీ గుర్తు మీదనే గెలవాల్సి ఉంటుందని, యువకులను తీసుకొచ్చి పెడితే ఫ్రెష్ ఫేస్ ను చూసి ప్రజలు ఆదరిస్తారని కూడా మరో నేతకు స్పష్టం చేశారట. అయితే ఎవ్వరికీ హామీ ఇవ్వకపోయినప్పటికీ అందరూ పనిచేసి తీరాల్సిందే అని, అన్ని అంశాల్లో పనితీరును పరిశీలిస్తాను అని హెచ్చరికలు చేసి మరీ పంపారట. ఇక చంద్రబాబు 4 రోజుల్లోనే దాదాపు 20 నియోజకవర్గాల నేతలతో సుదీర్ఘంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే నియోజకవర్గాల చర్చల్లో ఓ సీనియర్ నేత చంద్రబాబుతో జనసేన టీడీపీ పొత్తు గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పొత్తులుంటే ముందుగానే ఖరారు చేయాలని, చివరి నిమిషంలో అయితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని, కార్యకర్తలు కూడా కలవలేరని ఆ నేత చంద్రబాబుకు గుర్తు చేశారట. దీంతో "ఇంకా సమయం ఉంది కదా, చూద్దాం" అని చెప్పడం మినహా పొత్తుల గురించి తన అంతరంగాన్ని మాత్రం చంద్రబాబు బహిర్గతం చేయలేదట. కొందరికి "ఇంట్లో విభేదాలను చక్కదిద్దుకుని రోడ్డెక్కాలి" అని గట్టిగా చెప్పారట. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో పాటు స్థానికంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు నేతల అవినీతిని ఎండగట్టాలి అని సూచించారట. కష్టపడి పనిచేస్తేనే మైలేజ్ వస్తుంది అని చంద్రబాబు చెప్పారట. ఇక
వన్ టు వన్ భేటీల్లో మారిన చంద్రబాబు వైఖరి చూసి ఇన్ఛార్జీలు సైతం బిత్తరపోతున్నారట. అనేక విషయాలను ఆయన నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారట. పట్టుదలతో పనిచేయాలని చెప్పడంతో పాటు కేసులకు భయపడవద్దని, కేసుల విషయం పార్టీ లీగల్ సెల్ చూసుకుంటుందని భరోసా ఇస్తున్నారట. అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మాత్రమే మళ్లీ అడుగు పెడతానని శపథం చేసి వచ్చిన విషయాన్ని కొంతమంది నేతల దగ్గర చంద్రబాబు ప్రస్తావించి ఎందుకు ఆ పట్టుదల ఉండడం లేదని ప్రశ్నించారట. మొత్తంగా చంద్రబాబు వైఖరి చూసిన టీడీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఒకరికొకరు అనుభవాలను పంచుకుంటూ ఇక ఏ మారిస్తే ఇంటికి పంపుతారు అని బహిరంగంగానే చెప్పేసుకుంటున్నారు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం మారిన అధినేత వైఖరి పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో లేకుండా కార్యకర్తలను పట్టించుకోకుండా హైదరాబాద్ లో వ్యాపారం చేసుకుంటూ అప్పుడప్పుడు విజిటింగ్ ప్రొఫెసర్ల లాగా వచ్చే నేతలు మాత్రం తీవ్ర ఆందోళనలో మునిగిపోతున్నారు.